మ్యాజిక్ మూవీని తీసేయగానే సరే ఈ మధ్య కరోనా వల్ల జాతిరత్తలు సరే ఒక్క నిమిషం బ్రో మైక్ 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 నీ చెప్తా సార్ వి ఆర్ హావింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ మూవీ ఇన్ దిస్ వీకెండ్ సార్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఆడియన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్ కరోనా వల్ల కానీ జాతరత్తలు సినిమా చూస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ పిచ్చి నుంచి పిక్స్ వరకు వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్ 5 to 10 మినిట్స్లోనే కడుపుప్ప నవ్వుకుంటారు సార్ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేలోపే సినిమా హిట్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ ఏ సినిమా ఇట్లా ఎంత బాగుంది అని కామెంట్స్ కూడా పెడతారు సార్ బుక్ మై షోలో ఆఫర్స్ ఉంది సార్ గ్రాబ్ చేసుకోండి 3 to 4 డేస్లోనే భయంకరమైన కలెక్షన్స్ వస్తాయి సార్ సూపర్ మూవీ సూపర్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి కామెడీ అయితే నవ్వుకోలేక చచ్చిపోతారు బాబాయ్ డైరెక్టర్కి దన్ను మమ్మల్ని నవ్వుతో చంపద్దు నవ్వుతో చంపద్దు ఎంత చెప్పినా కూడా మీకు మీరు అర్థం చేసుకోకపోతే జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అంత చాలా బాగుందన్న చాలా బాగుంది కాదన్నా మైకుల్ నేను రివ్యూ నేను మధ్యాహ్నం షోకి మేము వస్తాం మీరు వేసి సినిమా చూసినారు నిజంగా మజాక్ కాదు చాలా బాగుంది మధ్యాహ్నం మీరు వచ్చినాక రివ్యూ చేసుకుంటాం కావాలంటే ఒకటే చెప్తానా బాగుందండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్టర్ కరోనా చాలా ఎంజాయ్ చేసాం ఆఫ్టర్ కరోనా ఫస్ట్ టైం థియేటర్కి వచ్చాము ఈరోజే మేము ఈ మూవీ అసలు ఎక్కడా తగ్గలేదు కామెడీ అసలు ఊపిరి తీసుకోలేకపోయాము అంతా నవ్వుతూనే ఉన్నాం చాలా బాగుంది చిట్టి క్యారెక్టర్ చాలా స్వీట్ ఉంది చాలా క్యూట్ ఉంది క్యారెక్టర్ నవీన్ పోలీ శెట్టి ఇస్ అ షో స్టాపర్ మైనస్ ఏం లేదు నో నెగటివ్స్ ఫుల్ క్రేజీ మూవీ యూత్ కి బాగా నచ్చుతుంది బాగా కనెక్ట్ అవుతుంది సూపర్ సూపర్ అన్న మొత్తం త్రూఅవుట్ మొత్తం కామెడీ త్రూఅవుట్ మొత్తం కామెడీ పిచ్చ ముగ్గురు జాతిరత్నాలు ముగ్గురు కొంచెం కాకపోతే కొంచెం నవీన్ పోలీస్ శెట్టికి కొంచెం స్క్రీన్ ప్లేస్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది కాబట్టి ముగ్గురికి రాదు సూపర్ 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 మొత్తం సెట్ మొత్తం చిల్లర్ చిల్లర అభినవ్ గోపాతం ఒక డైలాగ్ చెప్తాడు చూసినారు ఒక మూవీలో ఏం చిల్లర కాలేరా అని చెప్పి అదే గుర్తొచ్చింది నాన్న నవీన్ అన్నకు బ్యాక్ టు బ్యాక్ ఇట్టు వాడే నవీన్ అన్నకు బ్యాక్ టు బ్యాక్ ఇట్లు వాడే మంచి సినిమా నవ్వుకునేకే 2 గంటలు ఇచ్చి వాడేసారు ఖాళీ ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక మంచి రిలీఫ్ లైక్ ఎవరి టెన్షన్స్ ఉన్నా కానీ స్ట్రెస్ ఉన్నా కానీ ఫుల్ రిలీఫ్ అవుతుంది ఫుల్ ఎగరడమే ఇది రాహుల్ రామకృష్ణ అన్నట్టు జీవితాలు చింపుకుంటారన్నారు కదా పెద్ద పెద్ద థియేటర్స్లో అయితే ఆబ్వియస్గా జరిగే ఉంటుంది తిరుగుతుంది పక్క సూపర్ యాక్టింగ్ లాయర్ చిట్టి గారికి స్కూల్ లైఫ్ అంటే స్కూల్ లైఫ్ లాగా లేదన్న మూవీ నవ్వి నవ్వి చచ్చిపోతే అందరు కలిసి చూసుకోవాలి సూపర్ పాలకూర పప్పు మనీ నో వేస్ట్ సూపర్ డూపర్ కామెడీ చాలా రోజుల తర్వాత ఇంత మంచి కామెడీ మూవీ సినిమా మస్తు సినిమా బాగుంది ఇంకా ముగ్గురు చిచ్చోర బ్యాచ్ సూపర్ 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 ఉంది మూవీ అవుట్ అండ్ అవుట్ మూవీ అయితే ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బుగ్గ నవ్వి 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 ఇవైతే క్లైమాక్స్ అయితే దద్దరి వెళ్ళిపోయింది అసలు నో బట్ ఐ థింక్ వి ఎంజాయ్డ్ బికాజ్ ఇట్ వాస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ వి రియలీ ఎంజాయ్డ్ ఇట్ యా దట్ మూవీ వాస్ వెరీ గుడ్ మెయిన్ టైటిల్ సాంగ్ చాలా బాగుంది జాతిరత్నాలు సాంగ్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ ఫోన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సస్పెన్స్ ఎవ్రీథింగ్ చాలా లైట్ లాస్ట్ లో అర్థం అవుతుంది ఆ ఫోన్ తో ఏంటి అనేది చేయాలి అది తెలుసుకోండి సరే డెఫినెట్లీ వాచ్ ద మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ 3 అవర్స్ ఫుల్ నవ్వుకోవచ్చు మూవీ చాలా రోజుల తర్వాత 3 అవర్స్ హీరో మొత్తం సినిమాకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చూసుకొని కడుపుగా నవ్వుకోవచ్చు చిట్టి క్యారెక్టరా చాలా బాగుంది తను చాలా క్యూట్గా చాలా మంచి చేసింది యాక్టింగ్ చాలా మంచి అనిపించింది చాలా క్లీన్గా ఉంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ ఇది అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ కూడా చాలా బాగుంది లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే కానివ్వండి ఎండింగ్ కూడా బాగుందండి యాక్చువల్లీ మ్యూజిక్ కూడా బాగుంది యాక్చువల్లీ చిట్టి సాంగ్ కానివ్వండి అండ్ జాతిరత్నాల సాంగ్ అండి పిక్చరైజేషన్ బాగుందండి బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుంది కామెడీ ఫుల్ కామెడీ నవీన్ పాల్స్ అయితే ఫుల్ డైలాగ్స్ పైన డైలాగ్ ఇస్తూనే ఉన్నారు మస్తు సినిమా హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది ఇప్పుడు ఇప్పుడే ట్విస్ట్ స్టార్ట్ అయింది ఇంకా నవీన్ పాల్స్ అయితే యాక్టింగ్ బాగుంది రాహుల్ రామకృష్ణ కూడా బాగుంది థియేటర్స్ ఇంకా స్టార్ట్ అంటే సగమే ఉంది ఇంకా అవుతుంది ఇంకా